హలో అండ్ వెల్కమ్ టు సాక్షి టీవీ. మరో రెండు వారాల్లో T20 వరల్డ్ కప్ సమరం ఆరంభం కానుంది. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఐసీసీ T20 మెన్స్ ప్రపంచ కప్ ప్రారంభం కానున్న తరుణంలో క్రికెట్ అభిమానులు ఆ మెగా టోర్నీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అమెరికా వెస్టిండీస్ సంయుక్తంగా ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్నాయి. జూన్ 29 వరకు సాగనున్న ఈ ఈవెంట్లో మొత్తం 55 T20 మ్యాచ్లు నిర్వహించనున్నారు. కాగా T20 వరల్డ్ కప్ ట్రోఫీని ఈ ఏడాది హైదరాబాద్లోని సాక్షి కార్యాలయానికి తీసుకురానున్నారు. జూన్ 5న ఐర్లాండ్తో జరిగే మ్యాచ్తో టీమిండియా T20 వరల్డ్ కప్ మొదలు కానుంది. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జూన్ 9న జరగనుంది. ఇదిలా ఉంచితే T20 వరల్డ్ కప్ ట్రోఫీ ఆదివారం అంటే మే 19న సాక్షి ఆఫీస్కు రానుంది. ప్రొటెక్టెడ్ కంటైనర్లో ట్రోఫీని సాక్షి ఆఫీస్కు తీసుకురానున్నారు. ఈ ట్రోఫీని సాక్షి ఆఫీస్కు తీసుకువచ్చి అక్కడ పనిచేసే ఉద్యోగుల ముందు ప్రదర్శించనున్నారు. ఈ ట్రోఫీతో పాటు టీమిండియా వెటరన్ క్రికెటర్ పీయూష్ చావ్లా కూడా సాక్షి ఆఫీస్కు రానున్నారు. ఈ క్రమంలోనే సాక్షి ఉద్యోగులతో పీయూష్ చావ్లా ముచ్చటించనున్నారు. ఇక ముగ్గురు నుంచి నలుగురు స్టార్ స్పోర్ట్స్ బృందం కూడా ట్రోఫీతో పాటు సాక్షి ఆఫీస్కు వచ్చేనుంది. టోర్నీలో భాగంగా ఉగాండా తొలిసారి ప్రపంచ కప్ కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫ్రికా జట్టు వరల్డ్ కప్ కు అర్హత సాధించిన 20వ జట్టుగా నిలిచింది. నమీబియా సైతం T20 వరల్డ్ కప్ లో పాల్గొంటుంది. కరీబియన్ దీవుల్లో ఆంటిగ్వా అండ్ బర్బుడా, బార్బుడోస్, డొమినికా, గయానా, సెయింట్ లూయిస్, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రాండ్ డైన్స్ నగరాల్లో, అలాగే అమెరికాలోని డాలస్, ఫ్లోరిడా, న్యూయార్క్ సిటీల్లో 2024 పొట్టి ప్రపంచ కప్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ ప్రపంచ కప్ లో పాల్గొనే 20 జట్లలో 12 జట్లు నేరుగా అర్హత సాధించగా మిగతా 8 జట్లు ఆయా రీజియన్ల క్వాలిఫైర్ల ద్వారా క్వాలిఫై అయ్యాయి. ఆతిథ్య దేశాల హోదాలో యుఎస్ఏ, వెస్టిండీస్ గత ఎడిషన్లో టాప్ 8లో నిలిచిన ఇంగ్లాండ్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా, నెదర్లాండ్స్ T20 ర్యాంకింగ్స్లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు వరల్డ్ కప్కు నేరుగా అర్హత సాధించగా ఐర్లాండ్, పపువా న్యూగినియా, స్కాట్లాండ్, కెనడా, నేపాల్, ఒమాన్, నమీబియా, ఉగాండా జట్లు క్వాలిఫయర్స్ ద్వారా వరల్డ్ కప్కు క్వాలిఫై అయ్యాయి.